హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు రోషిని కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు నేను అన్ని టిఫిన్స్లోకి పల్లీ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను పల్లి పచ్చడి అనొచ్చు లేకపోతే పల్లి చట్నీ కూడా అనవచ్చండి సో మరి దీని తయారీ విధానం చూపిస్తాను ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది మరి తయారీ విధానం చూద్దామా ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకోవాలండి నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ చనపప్పు అలాగే రెండు మూడు దంచిన వెల్లుల్లి వేసుకోవాలి ఇవి పప్పులన్నీ కూడా కాస్త వేగిన తర్వాత ఒక కప్పు పల్లీలు వేసుకోండి చట్నీకి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు కొంచెం చింతపండు కూడా వేయాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో ఈ పల్లీలు అలాగే పచ్చిమిర్చి మనం వేసుకున్న పోపు దినుసులు అన్నీ కూడా కొంచెం దోరగా ఎంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలండి సో ఈ విధంగా కలుపుకుంటూ దోరగా ఎంతవరకు క్లిప్లో చూపించిన విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి బాగా చలారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోండి అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి అలాగే తగినన్ని నీళ్ళు కూడా వేసుకొని మిక్సీ పట్టండి సో చూడండి ఫ్రెండ్స్ మనకి పల్లి చట్నీ అనేది రెడీ అయిపోయింది కదండీ ఇప్పుడు మనము ఒక బౌల్లోకి తీసుకుందాము చట్నీ అనేది గట్టిగా కావాలంటే గట్టిగా రుబ్బుకోవచ్చు అండి లేదు కొంచెం జారుగా కావాలి అనుకుంటే కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవచ్చు సో మరీ గట్టిగా ఉంటే బాగోదు కదా ఈ విధంగా ఉండేలాగా చూసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే చాలా మందికి చట్నీ అనేది వస్తుంది అన్నమాట ఈ పల్లి చట్నీ తాలింపు వేసుకుంటే వేసుకోవచ్చండి లేకపోతే లేదు తాలింపు వేసుకుంటే ఆవాలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసుకుంటే సరిపోతుందండి సో ఎంతో రుచిగా ఉండే పల్లి చట్నీ రెడీ అయిపోయింది మరి ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్